హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధుర తెలుగు కామిక్ కాన్. సారీ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లేట్ అయింది, కానీ మీ అందరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో టాపిక్ వచ్చేసి గోస్ట్ రైడర్ ఒక సీక్రెట్ పవర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి వితౌట్ వేసింగ్ ద టైమ్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సైజ్ షిఫ్టింగ్. గోస్ట్ రైడర్ కూడా యాంటమ్యాన్ లాగా తన సైజ్ని షిఫ్ట్ చేయగలడు, పెద్దగా చిన్నగా. మీరు నమ్మలేకపోతున్నారు కదా, నిజమే ఇది, మీరు నమ్మాల్సిందే. ఒకసారి గోస్ట్ రైడర్ తార్తో ఫైట్ చేస్తూ తన సైజ్ని సడన్గా పెంచేస్తాడు. అంతేకాకుండా అప్పుడే అతను తన నోట్లోకి వెళ్ళి ఫైర్ని రిలీజ్ చేశాడు, దాంతో ఒక సిటీ మొత్తం కాలిపోయింది. క్లోన్స్. మీలో చాలామందికి ఈ విషయం గురించి తెలియకపోవచ్చు. అవును, నిజమే, గోస్ట్ రైడర్ తనలానే కొన్ని క్లోన్స్ని తయారు చేస్తాడు. కానీ గోస్ట్ రైడర్ క్లోన్స్ని తయారు చేసేటప్పుడు ఆ క్లోన్స్ యొక్క హోస్ట్ చనిపోతున్నారు, అందుకే అతను హెల్ ఫైర్ నుంచి తయారు చేయడం మొదలుపెట్టాడు. ఈ ప్లాన్ అనేది చాలా కరెక్ట్గా సూట్ అయింది. ఈ ప్లాన్తో అతను చాలాసార్లు గెలిచాడు కూడా. ఈ క్లోన్స్ బాగానే ఉంటాయి, ఒకవేళ ఈ క్లోన్స్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతే అప్పుడు కష్టంగా అవుతుంది. అందుకనే గోస్ట్ రైడర్ అన్ని క్లోన్స్ని చంపేస్తాడు. లోకస్ట్. ఈ మాట విన్నాక మీరు కాస్త కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు, నేను క్లియర్ చేస్తాను. ఎప్పుడైతే గోస్ట్ రైడర్ చనిపోయి తన ఫామ్ని యొక్క అమ్మాయికి ఇస్తాడో, అప్పుడు ఆ అమ్మాయి న్యూ గోస్ట్ రైడర్గా మారిపోతుంది. తను ఎప్పుడైతే గోస్ట్ రైడర్గా మారిపోయిందో అప్పుడు తనలో నుంచి ఒక కొత్త అబిలిటీ తెలుస్తుంది మనకి. తను చాలా లోకస్ని బయటకు తీస్తుంది, అదే గ్రాస్ హోపర్స్ని. అంతేకాకుండా తను అన్నిటినీ కంట్రోల్ గిట్ల చేయగలుగుతుంది. తను తన నోట్ల నుంచి వీటన్నిటిని బయటకు తీస్తుంది. వర్టెక్స్ అండ్ డైమెన్షనల్ ట్రావెల్. గోస్ట్ రైడర్ డైమెన్షన్ ట్రావెల్ గిట్లా చేయగలుగుతాడు, అంతేకాకుండా ఒక రియలం నుంచి ఇంకో రియలం గిట్లా వెళ్ళగలుగుతాడు తన చేంజ్తో, అది టికెట్ లేకుండా. క్లౌడ్ అండ్ లైటింగ్. ఈ పవర్ని మనం మూవీస్లో చూడలేదు, కేవలం కామిక్స్లోనే చూసాము. ఒకసారి ఒక కామిక్లో గోస్ట్ రైడర్ మొత్తం కోపంతో ఉన్నాడు, అప్పుడు అతను తన పవర్ యూజ్ చేసి క్లౌడ్స్ అన్నిటినీ ఒక స్కల్ రూపంలో చేసి పంపిస్తాడు, అలానే అతను లైటింగ్ ఇట్లా యూజ్ చేస్తాడు. అప్పుడు ఇది కేవలం కోపంలోనే చేయగలుగుతాడు. సైన్. సైన్ అంటే పాపాలు అని అర్థం. గోస్ట్ రైడర్ ఎవరినైనా చూస్తే వాళ్ళ యొక్క పాపాలన్నీ కౌంట్ చేయగలుగుతాడు, అంతేకాకుండా వాళ్ళకి ముత్తిని గిట్లా ఇవ్వగలుగుతాడు. జస్ట్ ఒక టచ్ చేసి అతన్ని బూడిద చేస్తాడు, ఇదే ముత్తి, చెప్పాలంటే విముత్తి. సోల్ ఐడెంటిఫికేషన్. గోస్ట్ రైడర్ ఎవరినైనా చూస్తే చాలు, అతని యొక్క సోల్ని ఐడెంటిఫై చేసేస్తాడు, అది సోల్ స్టోన్ లేకుండానే. అంతేకాదు ఫ్రెండ్స్, మార్వెల్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గోస్ట్ రైడర్స్కి ఒక స్పెషల్ అబిలిటీ ఉంటుందని చెప్పారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నచ్చితే మీకు మన ఎంసీయూలోకి జాయిన్ కాండి. ఎంసీయూ అంటే మధు కామిక్ యూనివర్స్లోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.